ఫోర్జరీ అనేది చాలా నేరము, ఎవరు కూడా ఇటువంటి ఆస్తి చేయకూడదు. చేస్తే చాలా కఠినమైన శిక్షలు కూడా అనుభవిస్తారు, అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా విలువ ఏమంటే ఫోర్జరీ అనేది ఇప్పటికి కూడా నేరమే. వాళ్ళు ఏ సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టుతో ప్రశ్నించుకోవాలి తప్ప, ఇట్లా ఫోర్జరీ సంతకాలు పెట్టేసి ఆస్తిని కాజేయాలని ప్రయత్నం చేస్తున్నట్టు చట్టం ఒప్పుకోదు. సార్ సీన్ మళ్ళీ కూడా దానికి ఏం జరిగింది ఎక్స్ప్లెనేషన్ మేము ఇస్తాము, దాన్ని బట్టి చేసుకోండి. అవునులేమ్మా చిత్తూరు జిల్లా గంగావట మండలం రెండుగుండ్ల గ్రామ సర్వే నంబర్ 358/1, అందులో ఈ చెల్లమ్మ పేరుతో 3 ఎకరాల 54 సెంట్ల భూమి ఉంది. ఆమెకు 4 కూతుర్లు, వాళ్ళ భర్త కూడా ఇటీవల చనిపోయినాడు, ఆమె కూడా ఇటీవల చనిపోయింది. ఆ చెల్లమ్మ పేరిట ఉన్న ఆస్తి వాళ్ళ కూతుర్లకు వచ్చే అవకాశం ఉంది. దీనిపైన ఆ భూమిని వాళ్ళు అమ్మకానికి పెట్టాలని చెప్పేసి దానికి ఉన్న లిటిగేషన్ ఆధారంగా వాళ్ళు ఈ లాయర్ అడ్వకేట్ గోవర్ధన్ రెడ్డిని మరియు రెడ్డప్పను అప్రోచ్ అయినారు. మరియు తర్వాత ఆ యొక్క ప్రాబ్లమును వాళ్ళు లిటిగేషన్ సాల్వ్ చేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో ఈ గోవర్ధన్ రెడ్డికి మరియు ఈ కంప్లైంట్ పార్టీ ప్రమిళ చెల్లమ్మ కూతురు ప్రమిళకు మధ్యన సరిగా ఫైనాన్స్ కుదరనందున వాళ్ళు వేరే పార్టీని అప్రోచ్ అయినారు. వేరే పార్టీ అంటే అక్కడ దిలీప్ కుమారు, సంతోష్ కుమార్ రెడ్డి వాళ్ళను అప్రోచ్ అయినారు. వాళ్ళు కూడా దాన్ని వాళ్ళ చిన్న చిన్న సమస్యలు సాల్వ్ చేసేసి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భంలో వాళ్ళు ఈ కంప్లైంట్ పార్టీ వాళ్ళు 3 పార్టీని అప్రోచ్ చేసి అక్కడ దాన్ని అమ్మకానికి పెట్టాలనుకుని వాళ్ళు అనుకున్నారు. ఆ సందర్భంలో ఈ మొదటి పార్టీ ఈ గోవర్ధన్ రెడ్డి మరియు 2 పార్టీ అయిన దిలీప్ కుమార్ అండ్ సంతోష్ రెడ్డి వాళ్ళు మాకు అమ్మకానికి అగ్రిమెంట్ చేస్తామని చెప్పి చేయకుండా పోయినామని చెప్పేసి వాళ్ళు ఫోర్జరీ సంతకాలతో ఒక ఫేక్ అగ్రిమెంట్స్లో 2 తయారు చేశారు. ఒకటి గోవర్ధన్ రెడ్డి, ఒకటి మరియు దిలీప్ కుమార్ సంతోష్ రెడ్డి కలిసి 3 అగ్రిమెంట్ తయారు చేసేసి అందులో కంప్లైంట్ పార్టీ సంతకాలు ఫోర్జరీలు చేసేసి కోర్టులో ఫైల్ చేశారు. ఈ విషయం పైన వాళ్ళు కోర్టులో వాళ్ళ నోటీసులు వచ్చితే వాళ్ళు కంప్లైంట్ పార్టీ వాళ్ళు దాన్ని ఆశ్చర్యపోయేసి మా సంతకాలు ఫోర్జరీ చేసినారని చెప్పేసి వాళ్ళు ఈ మన గోవర్ధన్ రెడ్డి వాళ్ళ ఇంటికి వెళ్ళేసి వాళ్ళను అడగడం జరిగింది. దానిపైన అక్కడ వాళ్ళు కోర్టు పరిధిలో ఉంది, కోర్టులో చూసుకుంటాము, మాకు తెలియకుండా మీరు ఎలా రిజిస్ట్రేషన్ చేస్తారో, మమ్మల్ని మోసం చేశారని చెప్పేసి కంప్లైంట్ ముద్రాయి పార్టీ వాళ్ళు కంప్లైంట్ పార్టీకి ఎదురు తిరిగినారు. ఈ విషయం పైన వాళ్ళు ఇంకా వాళ్ళు 4 కలిసి మా ప్రాపర్టీని మాకు కాకుండా చేశారని చెప్పేసి వాళ్ళు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయేసి వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం తర్వాత మళ్ళా వేరే వాళ్ళ ద్వారా అప్రోచ్ చేసి వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిపించేసి వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా మేము ఆ ఇరు పార్టీలపైన కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము. ఈ కేసులో ఈ ముద్దాయిలను తొందరలోనే వాళ్ళపైన ప్రైమ్ కేసు ఎస్టాబ్లిష్ చేసి తొందరలోనే అరెస్ట్ చేస్తాము. ఈ ఒరిజినల్ డాక్యుమెంట్ కోర్టు పరిధిలో ఉంది కాబట్టి మేము కోర్టు అనుమతి తీసుకొని వాటిని ల్యాబ్ పంపించేసి ల్యాబ్లో ఒకవేళ ఫోర్జరీ సంతకాలను ప్రూవ్ అయితే అప్పుడు కేసును చార్జ్ షీట్ ఫైల్ చేస్తాము.
బట్ ఫోర్జరీ అవునా కదనేది మేము ఆ డాక్యుమెంట్ను ల్యాబ్ పంపించేసిన తర్వాత తెలుస్తుంది. అంతవరకు ఇది ఓన్లీ అభియోగం మాత్రమే. అది పంపించిన తప్పుడు పోయిన తర్వాత వాళ్ళు నిజంగా నేరం చేసినారో లేదని తెలుస్తుంది. ఈ కేసులో మొత్తము 6 మంది ముద్దాయిలు, అంటే 2 పార్టీలు ఉన్నారు. 6 మంది ముద్దాయిలు, డాక్యుమెంట్ రైటర్ కూడా దాంట్లో కుట్రలో భాగంగా కలిసినాడని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళే కాకుండా ఇంకా ఎవరైనా కానీ, ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్మెంట్ ఉంటే వారిపైన కూడా మేము కఠినంగా చర్యలు తీసుకుంటాము. ఫోర్జరీ అనేది చాలా నేరము, ఎవరు కూడా ఇటువంటి ఆస్తి చేయకూడదు. చేస్తే చాలా కఠినమైన శిక్షలు అనుభవిస్తారు, అనుభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి మా వినపం ఏమంటే, ఫోర్జరీ అనేది ఇప్పటికి కూడా నేరమే. వాళ్ళు ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు లీగల్గా సివిల్ కోర్టుగా ప్రశ్నించుకోవాలి తప్ప, ఇట్లా ఫోర్జరీ సంతకాలు పెట్టేసి ఆస్తిని కాజేయాలని ప్రయత్నం చేస్తామంటూ చట్టం ఒప్పుకోదు. మేము కూడా మీకు అట్లా చేసినాం, మాట్లాడుకొని మీకు ఈ జనాలు చాలా పోతే ఇంకా కూడా జనాలు తెలుసుకోండి. నేను ఇబ్బంది లేదు రాని అమ్మ కూర్చున్నాం, రాండి కొట్టారు ఒకసారి. నేను ఏం మాట్లాడతాను ఒకసారి, ఓకే ఫోన్ ఇప్పుడు వచ్చిన 100 మందికి అగ్రిమెంట్ ఇచ్చేసి ఇబ్బంది ఏం లేదు, తోడుకోండి బాగా చెప్తాం అందరికి. పాండి అడిగే పదం పాండి, అడిగే పదం పాండి, మీరు ఇచ్చిన అగ్రిమెంట్ అది కూడా తెలుసుకున్నాం. వచ్చి మాట్లాడే విధానము సంస్కారం ఉండే గాడిదల మీద ఆడపిల్లలు మాట్లాడే బుద్ధి లేదు, మాట్లాడే ఎట్లా మాట్లాడలేదు.
మర్చిపోయిన తప్ప కాదని మాట్లాడు. కేసేది నా బొచ్చులో కేసు నాకు కావాలా? వాళ్ళు నన్ను ఏమరిచినారు, నేను మాట్లాడి చేసేసిన వాళ్ళని మాట్లాడు. నీ అల్లుని మెట్ట కొట్టి వచ్చి ధైర్యం ఉంటే సిగ్గు లేక నేగన కేసు వస్తున్నావు. భూమి నాకు అమ్మినారు, ఏమరిచినారు? ఇదికొచ్చి ఇది ప్రైవేట్ ప్లేస్, ఇదికొచ్చి గొడవ చేస్తారు. కోర్టులో మ్యాటర్ పెండింగ్ ఉంది, ఆ విషయం ఆర్డర్ ఉన్నాయి. వీళ్ళు మేము ఎట్లా మా సంతకాలు కావాలంటే కోర్టులో కౌంటర్ వేసుకోవాలా, స్టేట్మెంట్ చేసుకోవాలా? వీటికొచ్చి ఇంతమంది గొడవ చేసి నేను అడ్వకేట్ని, హైకోర్టు అడ్వకేట్ని, వీళ్ళు ఇంతమంది దౌర్జన్యం చేస్తాను. వీడియో అంతా తీసాము, మీరు ఏం చెప్తే కోర్టులో ఉన్నారు. ఇంటికి గొడవ చేయమన్నాడా? ఇంటికి చూడు, ఒక హైకోర్టు అడ్వకేట్ మీద దాడి చేసినారు. చూద్దాం,